భారత పార్లమెంట్ అనగా భారతదేశ అత్యున్నత శాసన మండలి మనందరికి తెలుసు ఇది ఢిల్లీలో ఉందని అయితే ఢిల్లీలో ఉన్న పాత పార్లమెంట్ భవనాన్ని 1921 లో నిర్మించారు కానీ ప్రస్తుతం ఇది దేశ అవసరాలకు సరిపోవడం లేదు దాంతో కొత్త పార్లమెంట్ నిర్మించాలని మోడీ ప్రభుత్వం భావించింది అనుకున్నట్లుగానే కొత్త పార్లమెంట్ ను రూపొందించింది ఓపెన్ చేశారు కూడా అయితే ఈ కొత్త పార్లమెంట్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు అందరి నోట వినిపిస్తుంది సెంగోల్ రాజదండం ఈ కొత్త ఫ్యూచర్ ని లోక్సభ స్పీకర్ సీట్ దగ్గర అమర్చబోతున్నారట ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ఈ పార్లమెంట్ కొత్త భవనం ప్రత్యేకతలు ఏంటి ఇందులో రాజదండం అంటే ఏమిటి దీనిపై నంది విగ్రహాన్ని ఎందుకు అమర్చారు సెంగోల్ రాజదండం ఎక్కడిది ఎవరిది ఎలా తయారు చేశారు దాన్ని ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఎండ్ వరకు మిస్ కాకండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పార్లమెంటుని 100 ఏళ్ల క్రితం అనగా బ్రిటిష్ పాలనలో ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 1921 ఫిబ్రవరి 12 దీనికి పునాది రాయి వేసి ప్రారంభించారు తర్వాతి 6 సంవత్సరాలు దీన్ని పూర్తి చేశారు దాంతో 1927 జనవరి 18 ఈ పార్లమెంటుని అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు ఇక అప్పటి నుండి దాదాపు 100 సంవత్సరాలుగా బ్రిటిష్ వారి పాలన నుంచి నేటి మన పాలన వరకు కూడా ఇందులోనే పార్లమెంట్ సమావేశాలను నడుపుతూ వచ్చారు అయితే అప్పటి అవసరాలకు ఇది అనుగుణంగా సరిపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా ఈ పార్లమెంట్ అనేది సరిపోవడం లేదు ఇందుకు ఉదాహరణలు చూసినట్లయితే నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం లేకపోవడం అధునాతన సౌకర్యాలను కల్పించేందుకు వీలు కాకపోవడం అలాగే ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా ఏదైనా ఏర్పాట్లు చేయాలనుకున్నా అది కష్టంగా వీలు కాకపోవడం అలాగే పార్లమెంట్ సమావేశాల సమయంలో సంయుక్త సమావేశాలు నిర్వహించేందుకు సెంట్రల్ హాల్లో స్థలం సరిపోకపోవడం ఇలా మరెన్నో ఇబ్బందులు అనేవి గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటూ రావడం జరిగింది ఇక ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 గాను 75 సంవత్సరాలు పూర్తయింది ఈ శుభ సమయంలో భాగంగానే 75 సంవత్సరాల జ్ఞాపకార్థం ఒక కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని అది తరువాతి 100 సంవత్సరాలకు అనుగుణంగా రాబోయే తరాలకు కూడా వీలుగా ఉండేలా నిర్మించాలని భావించి ఈ నిర్మాణాన్ని చేపట్టి అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసేశారు సో ఈ కారణాల దృష్ట్యా ఈ కొత్త పార్లమెంట్ ని నిర్మించడం జరిగింది ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి ముఖ్యంగా పార్లమెంట్ లో ఏర్పాటు చేయబోతున్న రాజదండం ప్రత్యేకతలు ఏంటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను చూద్దాం ఈ కొత్త పార్లమెంట్ ని 2023 మే 28 ఓపెన్ చేశారు ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని అహ్మదాబాద్ కు చెందిన హెచ్సిపి డిజైనర్ బిమల్ హస్ముఖ్ పటేల్ డిజైన్ చేశారు ఈ కొత్త పార్లమెంట్ భవనానికి సెంట్రల్ విస్టా అనే పేరు పెట్టారు ఇక ఈ భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 4 అంతస్తుల ఎత్తులో నిర్మించారు అద్భుతమైన కళాకృతులు నిర్మాణ కౌశలంతో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంది టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా ఈ భవనాన్ని కట్టారు అలాగే జోన్5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగలదు ఇక ఈ భవనాన్ని కట్టేందుకు గాను 60,000 మంది కార్మికులు 2,90,000 పైగా గంటలు పనిచేసి పూర్తి చేశారు అంటే మొత్తంగా నిర్మాణానికి 2 ఏళ్ల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది ఈ నిర్మాణానికి మొదట్లో అంచనా వ్యయం 862 కోట్లుగా భావించగా పూర్తయ్యేసరికి 1,200 కోట్లకు చేరింది ఇక ఇందులోని లోక్సభ భవనం జాతీయ పక్షి నెమలి తీంతు రూపొందించగా రాజ్యసభ భవనాన్ని జాతీయ పుష్పం కమలం తీంతు రూపొందించారు ఇక లోక్సభలో 888 స్థానాలు రాజ్యసభలో 384 స్థానాలు మొత్తంగా 1,272 స్థానాలు ఈ పార్లమెంట్ లో ఉన్నాయి ఈ కొత్త పార్లమెంట్ లో రిసెప్షన్ హాల్ సమాచార కేంద్రం పబ్లిక్ వెయిటింగ్ ఏరియా ఉన్నాయి అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు ఇక ప్రధానమంత్రి రాష్ట్రపతికి ప్రత్యేక ప్రవేశ ద్వారం అలాగే లోక్సభ రాజ్యసభ స్పీకర్ పార్లమెంట్ సభ్యులకు విడిగా 2 ప్రవేశ ద్వారాలు ఇలా మిగిలిన వారితో పాటు మొత్తం 6 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు ఇక భద్రతా విషయాల గురించి చూస్తే పార్లమెంట్ భవనం లోపల సభ్యుల భద్రత కోసం ఆధునిక స్మార్ట్ కార్డు సభ్యుల ముఖ గుర్తింపుతో కూడిన ఎంట్రీ టెక్నాలజీ 300 అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఇక ఈ పార్లమెంట్ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల పాత్ర ఉంది ఢిల్లీలోని ఎర్రకోటను ఏ రాయితో అయితే నిర్మించారో అదే రాజస్థాన్ శాండ్ స్టోన్ తో అనగా రాజస్థాన్ యొక్క ప్రత్యేక ఇసుక రాయితో ఈ నిర్మాణాన్ని నిర్మించారు ఇక లోక్సభలోని ఛాంబర్ ని ఉదయపూర్ గ్రీన్ స్టోన్ తో రాజ్యసభలోని ఛాంబర్ ని అజ్మీర్ లోని రెడ్ గ్రానైట్ తో పార్లమెంట్ లోని ఫర్నిచర్ ని ముంబై నుంచి బిల్డింగ్ లో ఉపయోగించిన టేకును నాగపూర్ నుంచి భవనంలోని ఫాల్స్ సీలింగ్ స్టీల్ ని దమన్ అండ్ దియో నుంచి
అశోక చిహ్నాన్ని జైపూర్ నుంచి, నిర్మాణంలో వాడిన కంకర్రాలను కోట్పుట్లి నుంచి, శిల్పాలను ఉదయపూర్ నుంచి, ఇటుకలను హర్యానా నుంచి, ఇలా నిర్మాణంలోనే ఒక్కొక్క దాన్ని మన దేశంలోనే ఆయా రాష్ట్రాల్లోనే ప్రత్యేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పూర్తి చేశారు. ఇక ఈ కొత్త పార్లమెంట్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే సెంగోల్ రాజదండం గురించి. పార్లమెంట్ కొత్త భవనంలో లోక్సభ స్పీకర్ సీటు దగ్గర ఈ సెంగోల్ రాజదండం అమర్చారు. దీంతో పార్లమెంట్ భవనంలోని ఈ రాజదండం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ రాజదండం 5 అడుగుల పొడవు ఉంటుంది. పైభాగంలో నంది చిహ్నాన్ని అమర్చారు. ఈ నంది చిహ్నం న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే అసలు ఈ సెంగోల్ రాజదండం ఎక్కడిది, దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మనం అసలు రాజదండం అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం చరిత్రలో చూసినట్లయితే రాజ్యం విషయంలో పట్టాభిషేకం తర్వాత ఏ రాజుకైనా రాజదండాన్ని అప్పగిస్తారు. భారతదేశంలో ఈ రాజదండము చేపట్టే ప్రక్రియ జరిగే సమయంలో పట్టాభిషేకానికి ముందు తిలకధారణ చేస్తారు. చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే తలపై కిరీటం ఉన్న వ్యక్తిని రాజుగా పరిగణిస్తారు. ఈ కిరీటం రాష్ట్ర అధికారంతో ముడిపడి ఉంటుంది. అయితే రాజు చేతిలో రాజదండం ఉన్నప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు అందుబాటులో ఉంటుంది. పూర్వకాలంలో రాజు తన అధికారాన్ని మరొకరికి ఇచ్చే సమయంలో లేదా ఏదైనా పర్యటనకు వెళ్లే సమయంలో ఈ రాజదండం అప్పగించి పాలన చేయమని సూచించేవారు. ఇక మహాభారతంలోనూ రాజదండం గురించి ప్రస్తావన ఉంది. హిందూ పురాణాల్లో పంచమ వేదంగా పేరున్న మహాభారతంలోని శాంతిపర్వ అధ్యాయం రాజధర్మానుశాస అధ్యాయంలో రాజదండం గురించి చెప్పారు. ఇందులో అర్జునుడు యుధిష్ఠరుడికి రాజదండం ప్రాముఖ్యతను వివరించాడు. ఈ రాజదండము రాజుకి కర్ర మాత్రమే కాదు, రాజ్యాన్ని అర్ధాన్ని అంటే సంపదను రక్షించే ఆయుధం. అందుకే రాజు అయిన మీరు ఈ రాజదండాన్ని ధరించాలని అర్జునుడు చెప్పాడని మహాభారతంలో ఉంటుంది. ఇక మరోవైపు చూస్తే మౌర్య గుప్త రాజవంశంలో కూడా రాజదండం చేపట్టిన సంప్రదాయం ఉండేదని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే భారతదేశంలోని అధికార శక్తికి చిహ్నంగా రాజదండం పరిగణించడం చోళ రాజవంశం నుంచి మొదలైందని నమ్ముతారు. భారతదేశాన్ని 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు చోళ సామ్రాజ్యం ఎక్కువగా పాలించింది. ఇది భారతదేశపు అతిపెద్ద సామ్రాజ్యంగా చెప్తారు. చోళ సామ్రాజ్యం తర్వాత విజయనగర సామ్రాజ్యంలో కూడా సెంగోల్ అంటే రాజదండం ఉపయోగించినట్లు చెబుతారు. ఇక ఆ తర్వాత దీని చరిత్రను చూస్తే 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించడానికి బ్రిటిష్ వాళ్ళు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇండియా తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇటువంటి టైంలో బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంటైన్ బటన్ జవహర్లాల్ నెహ్రూ ఒక టాపిక్ పై మాట్లాడుకున్నారు. మేం మీకు స్వాతంత్రం ఇస్తున్నాం కదా, అధికారం మా నుంచి మీకు బదిలీ అవుతుంది, దీన్ని ప్రతిబింబించేలా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని నెహ్రూతో లార్డ్ మౌంటైన్ బటన్ అన్నారు. ఆ ప్రశ్న విన్న తర్వాత నెహ్రూ తనతో పాటు తన పక్కనే ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని సలహా అడిగారు. దానికి రాజగోపాలాచారి తమిళ సాంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని నెహ్రూకు చెప్పారు. ఏ దేశానికైనా కొత్త రాజుగా పదవి బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి ఓ రాజదండంను ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని తెలిపారు. చోళులు ఈ సంప్రదాయాన్ని అనుసరించారని వివరించారు. దీంతో అలాంటి రాజదండం తయారు చేసే పనిని రాజగోపాలాచారికి నెహ్రూ అప్పగించారు. దాంతో 1947 జూలైలో రాజగోపాలాచారి తమిళనాడులో ఉన్న 14వ శతాబ్దం నాటి మఠం తిరువడత్తరై ఆధీనంకు వెళ్లి ఒక ప్రత్యేక రాజదండం తమ కోసం తయారు చేయమని కోరారు. దాంతో అప్పట్లో మద్రాసులోని ఒక స్వర్ణకారునితో ఈ బంగారు రాజదండాన్ని తిరువడత్తరై ఆధీనం మఠ నిర్వాహకులు తయారు చేయించారు. రాజగోపాలాచారి చెప్పినదంతా విన్న తర్వాత అక్కడ మఠాధిపతులు రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించారు. ఇక దానికి సెంగోల్ అని పేరు పెట్టారు. తమిళ పదం సెమ్మై నుంచి సెంగోల్ అనే పదం వచ్చింది. దీని అర్థం ధర్మం. ఈ రాజదండం పైభాగంలో నంది ప్రతిమ ఉంటుంది. ఈ నంది గుర్తు న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఈ రాజదండం పొడుగు 5 అడుగులు. పైభాగంలో నంది గుర్తును ఏర్పాటు చేశారు. దీని తయారీ పూర్తయిన తర్వాత రాజదండాన్ని ఢిల్లీకి తీసుకుని రావడానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక విమానాన్ని చెన్నైకి పంపారు. ఆ విమానంలో కూర్చొని తిరువడుత్తురై ఆధీనం మఠ నిర్వాహకులు రాజదండాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట లార్డ్ మౌంటైన్ బాటన్కి అందించారు. ఆ తర్వాత అతడి నుంచి దానిని వెనక్కి తిరిగి తీసుకుని గంగా జలంతో శుద్ధి చేశారు. ఆ తర్వాత రాజదండవును నెహ్రూ దగ్గరికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇక భారతదేశానికి అర్ధరాత్రి స్వతంత్ర ప్రకటన చేయడానికి పావుగంట ముందు దానిని భారత నూతన ప్రధానికి అలా వారంతా అందజేశారు. ఇక ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు దీనికోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను పాడారట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ రాజదండంకు సంబంధించిన ప్రాధాన్యత కానీ చరిత్ర కానీ చాలామందికి తెలియదు. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ రాజదండంని కొత్త పార్లమెంట్లో ఏర్పాటు వల్ల మన సాంప్రదాయాల్ని ఆధునికతను సంధానించే ప్రయత్నమే ప్రస్తుతం జరుగుతుంది. అప్పట్లో తయారు చేసిన ఈ రాజదండం ప్రస్తుతం అలహాబాద్లోని మ్యూజియంలో ఉంది. మే 28న పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో దీన్ని పార్లమెంట్ భవనంలో అమర్చనున్నారు. ఇక ఇలా రాజుకు రాజదండం ఇచ్చే సంప్రదాయం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉంది.
1661లో చార్లెస్ II పట్టాభిషేకం సమయంలో వారి రాజదండం సెవరిన్ ఆర్బో మొదటిసారిగా తయారు చేయబడిందని చెబుతారు. ఈ మధ్య దీన్ని కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకల్లో కూడా ఉపయోగించారు. ఇక ఈజిప్ట్లో కూడా రాజదండం రాజు అధికారాలకు కేంద్రంగా పరిగణించబడుతుంది. అయితే ఈజిప్ట్లో రాజదండాన్ని వాజ్ అని పిలుస్తారు. ఇక మెసొపొటేమియాలో గిద్రు రాజు చేతిలో రాజదండం ఉండేది. రాజదండాన్ని చేపట్టి రోమన్ రాజులు కూడా పాలన సాగించారు. రోమన్ సామ్రాజ్యంలో ముఖ్యమైన పదవులు నిర్వహించిన వ్యక్తులకు రాజదండం కూడా ఇవ్వబడినట్లు చరిత్ర చెబుతుంది. సో ఈ విధంగా చూస్తే పలు దేశాల సాంప్రదాయాల్లో అధికారం బాధ్యతను రాజదండం రూపంలోనే సూచించారు. కనుక ఏది ఏమైనా ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న రాజదండం మన కొత్త పార్లమెంట్లో మరల కొలువు తీరబోతుంది. మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో మన పూర్వీకులు రూపొందించిన ఇంతటి పురాతనమైన విశిష్టమైన చరిత్ర కలిగిన ఈ రాజదండాన్ని మరలా తిరిగి మన కొత్త పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది నిజంగా గర్వకారణం. ఈ ఆలోచనకు మోడీ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.